పరిణామాలన్నీ కూడా రాబోయే కాలంలో వైసీపీ మీద ఏమన్నా కొంచెం ప్రభావం చూపే అవకాశాలు ఉన్నాయంటారా పథకాలు కానీ లేకపోతే ఈ చర్యలు కానివ్వండి పథకాలు అనేవి నాకు తెలిసి ఏం పెద్ద యాక్షన్ ఎందుకంటే చంద్రబాబు నాయుడు కూడా ఎలక్షన్ ముందు పద్నాలుగు వేలు ఇచ్చాం మనం గ్యారంటీకి నెగ్గేత్తా విజయోత్సవాలు చేసుకుందాం అనుకున్నాడు ఫలితాలు చూసిన తర్వాత కానీ అర్థం అవదు మనం జ్యోతిష్యం చెప్పలేము ఇప్పుడు మీరు కూడా ఎమ్మెల్యే అవ్వచ్చు ఇరవై కోట్లు ఉంటే నేను అక్కర్లే మీరు కూడా అవ్వచ్చు మీ దగ్గర ఒక వంద మంది కుర్రోళ్ళు ఉండి ఇంటింటికి జాతర డబ్బులు ఎందుకు వెళ్తే మీరు ఎమ్మెల్యే అంటే డబ్బులు ఉంటే అయిపోవచ్చు అనుకుంటు అనుకుంటా కదా అవ్వచ్చు అవ్వచ్చు నేను క్లియర్గా డబ్బులు ఉంటే అవ్వచ్చు అంటే మరి మీ నాయకుడేమో నేను డబ్బులకు అతీతం డబ్బులు లేకుండా రాజకీయం చేస్తా అని అన్నారు కదా మీరేమో ఇలా మాట్లాడుతున్నారు ఎంతవరకు కరెక్ట్ అనుకోవచ్చు జనాలకు ఏ విధంగా రీచ్ అవుతుంది ఎవరు అభిప్రాయం వాళ్ళని నేను జీరో బడ్జెట్ బడ్జెట్ పాలిటిక్స్ ఎంకరేజ్ చేస్తాను అన్నాడు సో ఇప్పుడు అందరితో ఒక దారి మంది ఒక దారి అంటే కుదరదు కదండి ఇప్పుడు అందరూ అలా మా నాయకుడి దారిలో ఉంటే ఆయన మాట చెల్లుతుంది కానీ అందరూ ఆ దారిలో లేరు కదా ఇప్పుడు మా కళ్యాణ్ దమ్ము దమ్ముంటే ఎవడైనా డబ్బు ఇవ్వకుండా పోటీ చేసి నెగ్గమనండి జనసేన నెగ్గుద్ది ఇచ్చి నెగ్గితే ఆటోమేటిక్ డబ్బు ఎవరి తరువాత నెగ్గుతారు సరే మీరు ఏదన్నా మొహమే చెప్పేస్తూ ఉంటారు కదా సో కళ్యాణ్ గారికి ఇలా చెప్పారా డబ్బులు పంచిపెట్టుకుంటే నేను చెప్పాను ఆయన రియాక్షన్ ఏంటి సార్ ఆయన నేను పర్టికులర్గా జీరో బడ్జెట్స్ పాలిటిక్స్ వస్తే అవినీతి తగ్గుద్దని చెప్తాను నేను అంతేగాని నేను ఆపి ఆపించడానికి నేను అందరికీ జీరో బడ్డిక్స్ పాలిటిక్స్ అనేది మనం మన మేనిఫెస్టోలో ఉంది మనం జీరో బడ్డీ బడ్జెట్ పాలిటిక్స్ అంటే సామాన్యుడికి రాజ్యాధికారం ఇవ్వాలనే ఉద్దేశంతో మనం మాట్లాడుతున్నాం నేను ఆయన కూడా చెప్పాను సార్ జనం కూడా లంచకొండలుగా మారారు కాబట్టి ఇదే పరిస్థితిలో ఉంటే సిపిఐ సిపిఎం నినాదాలు కూడా డబ్బు ఇవ్వకూడదు అనేదే కానీ ఆ పార్టీలో వాళ్ళు అలజడ చేయగలుగుతున్నారు కానీ ఎక్కడా కూడా వాళ్ళకి రాజ్యాధికారం రానివ్వట్లేదు ఈ ప్రజలు ఇప్పుడు నిజంగా చూడండి వాళ్ళు ఇంటి పనులు పెంచారు ముందు రోడ్డుకి సిపిఐ సిపిఎం జనం ఎందుకు ఆదరించట్లేదండి జనానికి కావాల్సిన డబ్బా లేకపోతే సర్వీసా లే ఏం ఆశ్నన్నారు చెప్పండి ఏం డబ్బే సార్ అంతే కదా ఇప్పుడు సిపిఐ సిపి వాళ్ళు ఇంటి పనులు పెంచారండి ఇంట్లో ఉన్నాడు కూడా ట్యాక్స్ కట్టమంటున్నారు అండి చెత్తకు పని చేశారండి అంటే ఏంటండి అర్థం ఏంటి దానికి ఎవరన్నా వచ్చి మేము ఎవరైనా అడుగుతాం అడిగితే ప్రతిపక్ష పార్టీలు అలా గోలు చేస్తే రాష్ట్రం ఎవరిని అడుగుతుంది అని అంటున్నారు వాళ్ళు సిబిఐ సిబిఎం వాళ్ళు ముందు రోడ్డు ఎక్కితే వాళ్ళే ప్రజలకు ఏ సమస్యలు వచ్చినా ముందు వచ్చేది వాళ్ళే అలాగే నేను ఎందుకు గౌరవించట్లేదు రాష్ట్ర ప్రజలకు కావాల్సింది ఏంటి అసలు ఇలా కా ఏం కావాలో అర్థమవుని పరిస్థితిలో ప్రజలు ఉన్నారు అది నా సొంత అభిప్రాయం అంటే పార్టీల మీద వాటి మీద వృద్ధే ఉద్దేశం నాకు లేదు బుల్లర్ మీరు ఇంటర్వ్యూ చేస్తున్నారు కాబట్టి నా సొంత అభిప్రాయలే వస్తాయి ఇప్పుడు అదే కాదు మా పార్టీకి వచ్చేలా నేను ఇప్పుడు మాట్లాడను ఎందుకంటే నేను జనసేన పార్టీకి సింపదైజర్ని జనసేన పార్టీలో ఇన్ఛార్జిని జనసేన జనసైనికులందరూ కూడా అన్నగా గౌరవించారు నేను ఒక్కడే పుట్టినప్పుడు కూడా నాకు కొన్ని వేల మంది అన్నదం ఈ రాష్ట్రం రాష్ట్ర వ్యాప్తంగా నేను ఆ స్థాయికిలో అందరికీ తెలిసిన దాని కారణం పవన్ కళ్యాణ్ గారు కాబట్టి పవన్ కళ్యాణ్ గారి పట్ల చాలా విశ్వాసంగా పార్టీ పట్ల ఎన్ని అవమానాలను భరిస్తా సిద్ధంగా ఉన్నాను నేను